ఎన్నివేలు మెగ్యాటి అంటే నేను గతంలో 14లో 10,000 11,500 గెలిచాను. దాన్ని మించి వస్తుంది, తెలుగుదేశం మీద వ్యతిరేకత ఉంది. దానికన్నా ఇంకో 4-5 వేలు వస్తున్నాను అనుకుంటే 20,000తో గెలిచాం. వాళ్ళు 20,000తో గెలుస్తామని భావిస్తున్నాను, ఎక్కువతో కూడా రావచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్కీమ్స్లో ప్రతి కుటుంబంలోనూ కూడా ముఖ్యంగా మహిళలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి మహిళా ఓటర్లో కులాలతో మతాలతో సంబంధం లేకుండా పర్సంటేజ్ చాలా ఎక్కువ కనపడుతుంది. మహిళా ఓటర్లు కనుక వన్ సైడ్గా కనుక వెళ్ళినట్టయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు దాటుతాయి. అదేవిధంగా మెజార్టీలు కూడా చాలా పెద్ద మెజార్టీలు వస్తాయి. నేనైతే కనుక ఈ జిల్లాలో కృష్ణా జిల్లాలో 16 సీట్లకి, గతంలో వచ్చినటువంటి 14 సీట్లకి ఎట్టి పరిస్థితుల్లో తగ్గు, ఇంకా 1 సీటు పెరుగుతుందని భావిస్తున్నాను. తెలుగుదేశం పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి వెనకాల ఉన్నటువంటి ఆ సామాజిక వర్గానికి కానీ ధనబలం, మతబలం, కులపిచ్చతో విరవీగుతున్నారు. తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి తెలుగుదేశం పార్టీకి ఓటైనటువంటి కొంతమంది వెధవలు ఉంటారు. ఆ వెధవలకి 1 లక్ష 2 లక్షలు పడేస్తే వాళ్ళు ఓటేస్తారని చెప్పి చెబుతున్నారు. ఈ ప్రజాస్వామ్యంలో ఓటు కొని కనుక గెలవగలిగితే నరేంద్ర మోడీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే అత్యంత అల్పులైనటువంటి ఏమి జేబులో రూపాయలు లేనటువంటి వ్యక్తులు చట్టసభలకు కానీ ముఖ్యమంత్రులు కానీ పార్టీ పెట్టి అధికారంలో కానీ రాగలరా? అనిల్ అంబానీనో లేకపోతే ఆ లక్ష్మీ మిట్టల్లో లేకపోతే నారాయణమూర్తి గారు ఇట్టండేళ్ళు 3 పార్టీలు పెట్టుకుని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 1,000 కోట్ల రూపాయలతో 1,50,000 తలో లక్ష పడేసి ఓట్లు కొనుక్కొని వాళ్ళు అధికారంలోకి రాలేరా? ఓన్లీ అంటే ఈ ప్రాంతాన్ని వదిలేసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు స్థితిగతులు అన్నీ కూడా మర్చిపోయి పరాయి దేశం వెళ్ళి హ్యాపీగా డబ్బులు సంపాదించుకొని జీవిస్తూ ఆ డబ్బు తీసుకొచ్చినటువంటి మతమో కొవ్వుతో ఈరోజు ఓటర్లని ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకాన్ని వెధవలు, ఆ వెధవలకు 1 లక్ష 2 లక్షలు పడేస్తే ఓటేస్తారన్నారు. ఎవడు వెధవలు, ఎవడు మీరు వెధవలు? ఈ దేశాన్ని వదిలేసి వెళ్ళి డబ్బులు సంపాదించుకోవటానికి, అక్కడ డబ్బులు సంపాదించుకొని అక్కడ హ్యాపీగా జీవిస్తూ ఇక్కడ ఉన్నటువంటి సామాన్యమైనటువంటి నిరుపేదలని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారని చెప్పి అటువంటి వ్యక్తులను వెధవలు అని చెప్పి సంపాదించేటువంటి మీరు వెధవలు. మీ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు పెద్ద 420 గాడు, ఆడు పెద్ద వెధవ. ఈ వెధవల పార్టీకి పచ్చకామెరలాడికి ఉద్దేశం అంతా పచ్చక కనపడినట్టు ఈ వెధవలందరికీ ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజానికి వెధవల్లా కనపడుతున్నారు. కుక్కగాటికి చెప్పు దెబ్బ అని చెప్పి ఎవడు 1 లక్ష పడేస్తాడు, ఎవడు 2 లక్షలు పడేస్తాడు, ఎవడు కొంటాడో రేపు ఎలక్షన్లో చూస్తారు. కుక్కగాటికి చెప్పు దెబ్బ అని చెప్పి చంద్రబాబు నాయుడికి ఆయన మద్దతుదారులకి మరి పొళ్ళు రాలిపోయే సమాధానం రాష్ట్ర ప్రజలు చూడటానికి సిద్ధంగా ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.